బుధవారం ముగిసిన రంజీ సెమీఫైనల్లో సౌరాష్ట్ర జట్టు గుజరాత్ జట్టుపై తొంభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది సౌరాష్ట్ర జట్టు కెప్టెన్ జయదేవ్ ఉనద్గత్ సెమీఫైనల్లో మొత్తంగా పది వికెట్లు పడగొట్టి సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు దీంతో సౌరాష్ట్ర జట్టు వరుసగా రెండోసారి రంజీ ఫైనల్ చేరుకుంది జయదేవ్ ఉనద్గత్ గుజరాత్ రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు ఈ సీజన్లో జయదేవ్ మొత్తంగా అరవై ఐదు వికెట్లు పడగొట్టాడు తద్వారా ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో జయదేవ్ కూడా చేరాడు గతంలో అరవై రెండు వికెట్లతో ఈ రికార్డు కర్ణాటకకు చెందిన దొడ్డ గణేష్ పేరు మీద ఉండేది ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ రికార్డును తన పేరిట లెక్కించుకున్నాడు జయదేవ్ అంతేకాకుండా జయదేవ్ ఇప్పటి వరకు ఏడు సార్లు ఐదు లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు తీశాడు గతంలో తమిళనాడు ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ అనికేత్ చౌదరి మాత్రమే ఒక రంజీ సీజన్లో ఏడు సార్లు ఐదు వికెట్లు తీశారు ఇప్పుడు జయదేవ్ ఉన్నద్గత్ కూడా వీరి సరసన చేరాడు జయదేవ్ ఇంకా రంజీ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొత్త రికార్డు కూడా సృష్టించే అవకాశం ఉంది ప్రస్తుతం అరవై ఎనిమిది వికెట్లతో ఈ రికార్డు అస్తోష్ అమన్ పేరిట ఉంది రంజీ ఫైనల్ మ్యాచ్ ముగిసేసరికి జయదేవ్ అలవోకగా ఈ రికార్డును కూడా బద్దలు కొట్టగలడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి